మంచి చేసినా చెడు చేసినా వాటి ఫలితాలు వెంటాడతాయని అంటుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ భాను పరిస్థితి అలాగే తయారైందని అంటున్నారు. నిజానికి బిగ్ బాస్ షో తర్వాత భాను బాగానే పాపులర్ అయింది. అయితే కౌశల్తో గొడవ కారణంగా కౌశల్ ఆర్మీ ఆమెను పట్ల ట్రోల్స్ వేస్తూ వచ్చింది. చివరకు హౌస్ నుంచి కూడా ఎలిమినేట్ అయింది. అయినా సరే కౌశల్ ఆర్మీ ఆమెను వదలలేదు. పర్యవసానమే డి రియాలిటీ షోలో సడన్గా ఆమె కనిపించకుండా పోయింది. ఆమె స్థానంలో యథావిధిగా రేష్మి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పాపులర్ డి షో 11th సీజన్కి సుధీర్ పక్కన యాంకర్గా భాను సెలెక్ట్ అయింది. అసలు సుధీర్ పక్కన రేష్మి ఉండేది. ఆ షోలో సుధీర్ రేష్మి యాంకరింగ్లో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అసలు ఆ షోకి అదనపు ఆకర్షణగా వీరి జోడి నిలిచింది. అయితే పెళ్లి చూపుల కారణమో మరో కారణమో తెలియదు కానీ రేష్మి తప్పుకుంటానని చెప్పడంతో ఆ స్థానంలో భానుని తీసుకొచ్చారు. ఇక భాను యాంకరింగ్ మొదలైన నాటి నుంచి అసలు ఆమెకు యాంకరింగ్ చూడలేకపోతున్నామని, ఆమెను తీసేసి రేష్మికి ఛాన్స్ ఇవ్వాలని సోషల్ మీడియాలో ఆడియన్స్ పోస్టులు పెట్టడమే కాదు, భానుపై ట్రోల్స్ కూడా కంటిన్యూ చేశారు. డీ షో నిర్వాహకులకు ఎన్ని మార్గాల ద్వారా విషయం వెళ్లాలో అన్ని రకాలుగా భానుపై వ్యతిరేకత చూపుతూ మెసేజ్లు వెళ్లడంతో ఇక ఆడియన్స్ మాటకు విలువనిస్తూ రేష్మికి ప్రవేశపెట్టారు. అయితే భానుకి పని ఉండడం వలన ఆ ఒక ఎపిసోడ్కి మాత్రమే రేష్మి వచ్చిందని, మళ్ళీ భాను వచ్చేస్తుందని కొందరు అంటున్నారు. అదేం కాదు, భానుని తీసేసి రేష్మిని పెట్టేశారని ఇంకొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటన్నది త్వరలోనే తేలనుంది. For interesting more updates, please subscribe our channel.